హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ తెలుగు. మనం ఈరోజు మన ఛానల్లో మన బేసిక్ ల్యాండ్ మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్ ల్యాండ్ మెజర్మెంట్ ఎందుకు అవసరం వచ్చిందయ్యా అంటే, మనము ఈ మధ్య అందరము రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువ మక్కువ చూపిస్తున్నాము. అందులో భూమి కూడా ఎక్కువ అవుతుంది, బంగారం కంటే కూడా అది చాలా వాల్యూ అయిపోతుంది స్థలం కొనడం అనేది. సో స్థలం కొనేటప్పుడు వేరే వేరే ప్లేసెస్లో వేరే వేరే రకంగా వేరే వేరే ఏరియాల్లో వేరే మెజర్మెంట్స్లో మనకు చెప్తారనమాట. సో మన తెలంగాణ సైడ్ చూసుకున్నట్లయితే గజాల్లో ఉంటుంది, అలాగే మనకు ఆంధ్ర సైడ్లో కొన్ని ప్లేసెస్లో సెంట్లో దొరుకుతుంది, పొలాలు వచ్చేసి ఎకర్స్లో దొరుకుతాయి. అవి బేసిక్ మెజర్మెంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనము ఎకరం అంటే ఏంటో తెలుసుకుందాం. 1 ఎకర్, 1 ఎకరం అంటే 100 సెంట్లు. ఆ 100 సెంట్లలో మీకు పొడవు వెడల్పు ఎంత ఉండొచ్చు? 10 బై 10 కూడా ఉండొచ్చు, 10 సెంట్లు పొడవు 10 సెంట్లు వెడల్పు, అంటే 100 సెంట్ అవుతుంది. సో ఈ 100 సెంట్ 10 బై 10 ఉండాల్సిన అవసరం లేదు, 20 సెంట్స్ 5 టెంట్స్ కూడా ఉండొచ్చు, ఇది 100 అవుతుంది. సో 100 సెంట్స్ ఉంటే మనకు 1 ఎకరం అవుతుంది. ఇప్పుడు సెంట్ గురించి తెలుసుకుందాం. సెంట్ ఇప్పుడు 1 ఎకర్ అంటే 100 సెంట్ అన్నారు. ఓకే, సెంట్ అంటే ఏంటి? 1 సెంట్ అంటే 48 గజాలు. ఇది 6 గజాలు, 8 గజాలు లెంత్ విడ్త్ వచ్చేసి, ఇది 48 గజాలు, అంటే ఇది 1 సెంట్ అవుతుంది. ఇది 1 ఎకర్. 48 గజాలు ఉంటే 1 సెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు గజం అంటే ఏంటి? 1 గజం అంటే 9 ఫీట్, 9 అడుగులు. గజం అంటే చదరపు గజం, అంటే SFT. సపోజ్ 3 ఫీట్ల పొడవు, 3 ఫీట్ల వెడల్పు. ఇది అడుగులు, ఇది అడుగులు, ఇది ఎంత అవుతుంది? 9 స్క్వేర్ ఫీట్ అంటే 9 చదరపు. ఇది 9 స్క్వేర్ ఫీట్ ఉంది, ఫీట్ ఇంటూ ఫీట్ స్క్వేర్ అవుతుంది. ఈ 9 స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1 గజం అవుతుంది. గజం అంటే 9 స్క్వేర్ ఫీట్, 9 చదరపు అడుగులు. సో మనకి ఇప్పుడు ఎకరం అంటే ఏంటో తెలిసింది, సెంట్ తెలిసింది, గజం అంటే తెలిసింది. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఏమైనా స్థలం కొనుక్కున్నాం అనుకోండి, సో మనకి ఇక్కడ పొడవు వచ్చేసి 66 ఫీట్ అనుకోండి. మనం ఈ స్థలాన్ని తీసుకోబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి 33 ఫీట్. మనము ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే 66 ఇంటూ 33 ఫీట్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 2178 స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఇది 2178 స్క్వేర్ ఫీట్ అవుతుంది. మనం ఇప్పుడు దీన్ని ఫీట్లలోకి కన్వర్ట్ చేయాలనుకోండి, అలాగే సెంట్లో కన్వర్ట్ చేయాలి, అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు 1 సెంట్ వచ్చేసి 435.6 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 1 స్క్వేర్ యార్డ్ లేదా 1 గజం వచ్చేసి 9 స్క్వేర్ ఫీట్. ఈ రెండు ఫార్ములాని ఉపయోగించేసి మనము దీన్ని గజాల్లోకి సెంట్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 2178 స్క్వేర్ ఫీట్ ఉంది కదా, దీన్ని 435.6 స్క్వేర్ ఫీట్ చేస్తే మనకు సెంట్లు వస్తుంది. 435.6 ఆన్సర్ వచ్చేసి 5 సెంట్. అలాగే మనకు దీనిని 2178 ఫీట్ని స్క్వేర్ ఫీట్ని
బై 9 తో చేస్తే 242 గజాలు 242 స్క్వేర్ ఫీట్ వస్తుందన్నమాట. మనం ఈ విధంగా ఈ ఫీట్ల నుంచి సెంట్లలోకి అలాగే గజాల్లోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాం. సో ఎకర్, సెంట్, గజాలు ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్ అన్ని మనం తెలుసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ని మీరు ఇలాగే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.